నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్ ఫిల్మీ ఫోకస్. యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రణబీర్ కపూర్ తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. నితేష్ తివారి దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపొందించనున్న రామాయణ సినిమా కోసం బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన లుక్ కోసం జిమ్ లో శ్రమిస్తున్నారు. ఎంతో మంది సెలబ్రిటీల వ్యక్తిగత ట్రైనర్ శివోహం యానిమల్ నుంచి రామాయణ వరకు రణబీర్ ఎంతో కష్టపడ్డాడు అని రాసుకొచ్చారు. 3 సంవత్సరాల నుంచి రణబీర్ ఎంతో కష్టపడుతున్నారు. జీవితంలో షార్ట్ కట్లు తీసుకోవడం వల్ల సాధించేది ఏమీ ఉండదు. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన ప్రణాళిక అవసరం. ఆయన సంకల్పం చాలా గొప్పది. మీతో ఇన్నేళ్ల నా ప్రయాణం మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. తదుపరి బ్లాక్ బస్టర్ కు ముందుగానే శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. యానిమల్ లుక్ ను కొత్త ఫోటోతో పోలుస్తూ ఒక ఇమేజ్ ను షేర్ చేశారు. దీనికి రామాయణ్ ది ఫిల్మ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. ఈ చిత్రంలో రణబీర్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ బాలీవుడ్ హీరో విలువిద్య నేర్చుకుంటున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా కోసం కొన్ని రోజుల పాటు మాంసాహారం మద్యపానం మానేశాడు. భారీ తారాగణంలో రూపొందుతున్న రామాయణ్ అప్డేట్స్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ముంబైలో చిత్రీకరణ మొదలైంది. ఇందులోని నటీనటులు లుక్స్ లీక్ కాకుండా ఉండేందుకు సెట్స్ లోకి సెల్ ఫోన్లను నిషేధించారు. దీనికి తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతలు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కు అప్పగించినట్లు సమాచారం. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్త, శూర్పనకగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. 3 భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ది 100 మూవీ టీజర్ ను లాంచ్ చేసిన మెగా మదర్ శ్రీమతి కొణిదెల అంజనాదేవి గారు. మొగలి రేకులు ఫేమ్ ఆర్కే సాగర్ అప్ కమింగ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ది 100 మూవీ. దీనికి రాఘవ్, ఓంకార్, శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను మెగా మదర్ శ్రీమతి కొణిదెల అంజనాదేవి గారు విడుదల చేశారు. క్రియా ఫిల్మ్ కార్ప్ దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరటూరి, వెంకీ పూసిడపు, జై తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. పోస్టర్ లో ఆర్కే సాగర్ ను విక్రాంత్ ఐపీఎస్ గా పరిచయం చేశారు. ఐపీఎస్ అధికారి విక్రాంత్ చేసిన తప్పులపై మానవ హక్కుల కమిషన్ విచారించడంతో టీజర్ ప్రారంభమైంది. నగర శివార్లో కొన్ని సామూహిక హత్యలు జరుగుతాయి. పోలీసుల విచారణ జరుగుతోంది. నేరస్తులను ఎదుర్కోవడంలో తనదైన స్టైల్ కలిగి ఉన్న హీరో తన పద్ధతి గురించి ఎదుటి వారు ఏమనుకుంటున్నారో పట్టించుకోడు. తనున్న చోట నేరాలను నిర్మూలించడానికి ఎంతకైనా తెగించే నిజాయితీ గల ఐపీఎస్ అధికారి స్వభావాన్ని తెలియజేసేలా టీజర్ ఉంది. ఆర్కే సాగర్ ఖాకీ దుస్తులలో ఫిట్ గా కనిపించారు. అతని ఫెరేషియస్ పెర్ఫార్మెన్స్ ను రాఘవ్, ఓంకార్, శశిధర్ క్యారెక్టర్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. టీజర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో కథనంతో పాటు యాక్షన్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఆర్కే సాగర్ సరసన మిషా నారంగ్ నటిస్తున్న ఈ చిత్రంలో ధన్యా బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్యామ్ కె నాయుడు కెమెరామ్యాన్ కాగా హర్షవర్ధన్, రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్ గా, చిన్న ప్రొడక్షన్ డిజైనర్ గా సుధీర్ వర్మ పేరుచర్ల డైలాగ్స్ అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరిన్ని సినిమా విశేషాలతో మళ్లీ కలుద్దాం. జీటీవీ న్యూస్ ఫిల్మీ ఫోకస్.